ఏదైతే తనకు అన్యాయం జరిగినటువంటి ఉన్నదో దానికి గాను కలలు పాష అనేటువంటి భీమర్మి మన తీర్మర్మలన్న కరీంనగర్ జిల్లా తరపున అఖిల పక్షాన్ని ఇన్వైట్ చేసినందుకు నేను తనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాను. అదే రకంగా చూస్తూ ఉంటే తీర్మార్ మల్లన్న అనేటువంటిది కార్యక్రమాలు ఏదైతే చేస్తుండో ఏదైతే గంట పదంగా ముక్కుసూటిగా చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రజలు నిద్రపోయేటువంటి వాళ్ళను నిద్ర మేల్కొనేటట్టుగా చేస్తుండు. ప్రతి అన్యాయం మీద అక్రమాల మీద మన రేప్స్ కావచ్చు లేకుంటే మర్డర్స్ కావచ్చు లేకుంటే ల్యాండ్ మాఫియా కేసులు కావచ్చు భూములు ఆక్రమించుకున్నటువంటి వాళ్ళ విషయాలు కావచ్చు మన కాన్స్టిట్యూన్సీ వైజ్గా కూడా గవర్నమెంట్ భూములు ఆక్రమించుకున్నటువంటి విషయాలు కావచ్చు ఈయన ఆయన ఎమ్మెల్యే మినిస్టరు ఆ కులం ఈ కులం ఆ మతం ఏ మతం అని చూడకుండా ఆయన గొంతు ఎత్తి రాష్ట్ర ప్రజలను ఒక ఆలోచింపజేస్తున్నటువంటి వ్యక్తిని ఈ రకంగా ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ యొక్క పరిపాలనలో చాలా దుర్మార్గమైనటువంటి ఆలోచనలు పోలీస్ డిపార్ట్మెంట్కు ఇస్తూ ఉన్నాడు కేసీఆర్ గారు. ఇది వాస్తవంగా చెప్పాలంటే పోలీస్ డిపార్ట్మెంట్ అనేటువంటిది వాళ్ళు చేసేటువంటి ఏదైతే డ్యూటీలు ఉన్నాయో ఒక దాదాపుగా 50% డూబే 50% అక్రమమైనటువంటి కేసులు పెట్టడం అక్రమమైనటువంటి పరిపాలన చేయడం వల్ల అక్రమంగా వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి పద్ధతిలో లంచాలకు ఎగబడి కోట్లాది కోట్ల వేల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నటువంటి ఈ యొక్క పోలీసు వ్యవస్థ చూసి ప్రజలు సిగ్గుపడవలసినటువంటి అవసరం ఏర్పడదు. అందుకే చాలామంది ఏమంటారు అంటే ఈ యొక్క పోలీసు వ్యవస్థనే కేసీఆర్ కుటుంబంగా మలుచుకున్నాడని చెప్పి కూడా ఇది రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ తెలిసినటువంటి విషయం. కనుక నేను ఏమంటున్నంటే ఈ యొక్క కేసీఆర్ పరిపాలన లోపల గొంతును నొక్కడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఇది ఒక తెలంగాణ రాష్ట్రం. అదే రకంగా చూస్తూ ఉంటే బీజేపీ ప్రభుత్వం సెంట్రల్లో అది కూడా గొంతు నొక్కడమే జరుగుతుంది. ఎవరైతే వాళ్ళ యొక్క తప్పులను అక్రమాలను అన్యాయాలను ఎదురు చూస్తారో వాళ్ళను అక్రమైన కేసులు పెట్టి జైళ్లలో సంవత్సరాల తరబడి పెట్టినటువంటి సంఘటనలు ఉన్నాయని చెప్పి నేను ఈ సందర్భం తెలియపరుస్తూ ఉన్నాను. అదే రకంగా చూస్తూ ఉంటే ఇప్పుడు కేసీఆర్ మన తిరుమల మల్లన్న విషయానికి వచ్చినప్పుడు కామారెడ్డి ఇష్యూలో అప్పుడు జీవన్ రెడ్డి ఎమ్మెల్యే అరెస్ట్ చేపించినప్పుడు నేను భీమార్మి తరఫున నేను కలెక్టరేట్ కాడ కూడా మేము ధర్నా కూడా చేయడం జరిగింది. ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాను. అదే రకంగా చూస్తూ ఉంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్యమంలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ లేకుంటే రాజకీయ పార్టీలో పనిచేసేటువంటి వాళ్ళు కానీ ఇలాంటి అన్యాయాలు జరిగినప్పుడు అందరం ఒక ఏకతాటికి వద్దాం. ఈ కర్మ జిల్లాలో అందరం ఒక ఏకతాటికి వచ్చి అన్యాయాన్ని ఎదిరిద్దాం. ఒక్కళ్ళు ఇద్దరు కాకుండా ఒక 100 మంది 200 మంది 500 మంది ఈ అన్యాయాన్ని ఎదిరించకుంటే ఈ తప్పులు చేసి ఉప్పు మేము ఉప్పు చేసినాం అనేటువంటి చెప్పుకునేటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి. అది తప్పు అని చెప్పి మనం దాన్ని కౌంటర్ ఇచ్చేటువంటి పరిస్థితికి మనం రావాలి. అదే తీర్మార్ మల్లన్న కరీంనగర్ జిల్లా టీము ఆధ్వర్యం లోపలనే ఇంతమంది ముందుకొస్తే అంతమందికి ఇంటిమేషన్ ఇచ్చి అంతమందిని ఇన్వైట్ చేసేటువంటి కార్యక్రమం తీసుకోవాలని చెప్తా ఉన్నాను. అదే రకంగా చూస్తూ ఉంటే తీర్మార్ మల్లన్న బయటకు వచ్చే వరకు మనం ఒక 500 నుంచి ఒక 1000 మందిని మొబిలైజేషన్ చేసి న్యాయస్థానం నుంచి కలెక్టరేట్ వరకు మనం ఒక ర్యాలీని కూడా ఏర్పాటు చేయాలని చెప్పి తనకు నేను నా యొక్క సలహా ఇస్తున్నా. అంతే తప్ప విరోధోషం కాదు. కనుక ఈ యొక్క తనం బయటకు వచ్చే వరకు మనం ఏదో ఒక ప్రోగ్రామ్ చేస్తూనే ఉన్నాం, దాని చేతనే ఉండాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. ఈ యొక్క రెండు ప్రభుత్వాలు బీజేపీ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఈ రెండు ప్రభుత్వాలు పోతేనే భారతదేశంలో నివసించేటువంటి ప్రజానీకానికి న్యాయం జరుగుతుంది, సుఖ సంతోషంతో ఉంటారు. కానీ మళ్ళీ గిట్ట ఒకవేళ 2 సార్లు వచ్చినటువంటి ఈ ప్రభుత్వాలు ప్రజలు కూడా విసిగించిపోయినారు. కాబట్టి ఏంటంటే ఒక తాటి మీదకి వచ్చి ఒక ఎస్సీ బీసీ మైనార్టీల హైకత వర్ధిల్ అనేటువంటి ఏదైతే మనం కొనియాడుతున్నామో ఆ పద్ధతిలో మనం రాజ్యాధికారులు సాధించుకుంటే తప్ప మనకు వేరే గత్యంతరం లేదని చెప్పి కూడా ఈ సందర్భంలో తెలియపరుస్తూ ఉన్నాను. నా పేరు బోనిపల్లి చంద్ర. జై భీమ్. ఆల్ పార్టీస్ వాళ్ళము అన్ని కుల సంఘాల వాళ్ళము అన్ని ప్రజా సంఘాల వాళ్ళము అందరము ఉద్యమకారులు ఏకమై తప్పకుండా తీర్మార్ వలన బయటకు వచ్చేంత వరకు ఉద్యమం చేద్దాము, తప్పకుండా పోరాడాలని చెప్పేసి తీర్మార్ వలన టీం కూడా అదే చెప్తుంది. అఖిల పక్ష సమావేశం అనంతరము దీనిపైన చర్చించి ఏదో ఒక రోజు ఒక తేదీ అనేది ఖరారు చేసుకొని తప్పకుండా ఈ ఉద్యమం చేద్దామని చెప్పేసి తెలియజేస్తున్నాం.